నెలలుగా కొన్ని రోజులుగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ రావడం జరుగుతుంది మీడియాలలో. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్పదలుచుకునేది ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురాలేదు అనే ఒక నిందలు కాంగ్రెస్ పార్టీని నిందలు వేస్తూ హరీష్ రావు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ విమర్శించడం జరిగింది. నిన్న కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టుని ఇనాగ్రేషన్ చేసింది. చేసిన తర్వాత హరీష్ రావు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఈ 30 ఏళ్ళలో కాలంలో కానీ ఈ 70 సంవత్సరాల కాలంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురాలేదు అనే ఒక విమర్శలు మళ్ళీ మళ్ళీ చేస్తూ కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేసి ఒక రాజకీయ కుట్రగా మరి మేము దీన్ని చెబుతూ నేను ఒకటే మాట చెప్తున్నా హరీష్ రావుకి, తెలంగాణ రాష్ట్ర విభజన చేసింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు కేసీఆర్కి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా రాహుల్ గాంధీ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్ల మరి కేసీఆర్ ఈరోజు ప్రజలు కేసీఆర్ని సీఎం చేసారు. చేసిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే గతంలో ప్రాణహీత చేవేళ్ళ డిజైన్గా ఉండే ఈ యొక్క ప్రాణహీత చేవేళ్ళ అంబేద్కర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు మీద ప్రాణహీత చేవేళ్ళ దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా కేసీఆర్ ఇంకో ప్రాంతంలో పెట్టి ఒక ప్రాజెక్టుని తాను ఒక ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర 70 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో అనేక డ్యాములు కట్టే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.